Hello, my program. Welcome to my program. Thanks for supporting you. Marini video chayal ante me oka support na kachitanga avasaram. Endukante ippudu meeku Srisalam daggaralo unnatvanti Markapuram unnatvanti ee oka temples meeku ippudu parichayam cheyadam jarugutundi. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అద్దాల మేడతో కట్టించినటువంటి ఈ యొక్క అమ్మవారి దేవాలయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. మీరు కూడా ఈ యొక్క అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకొని అనుగ్రహం పొంది మీరు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ముందుకు సాగుతూ మీ యొక్క ప్రతి ఒక్క విజయాన్ని తొలినట్టుగా భావిస్తాము కోరుకుంటూ ధన్యవాదాలు. అద్భుత శిల్ప సంపదకు నిలయం శ్రీకృష్ణ దేవరాయుల కళాదృష్టికి తార్కాణం. 6.5 శతాబ్దాల వైభవం వరసి ఆధ్యాత్మికంగా విరాజిల్లుతోంది ప్రకాశం జిల్లా మార్కాపురం చెన్నకేశవ స్వామి దేవాలయం. కాలగమనంలో మాత్రం వైభవాన్ని కోల్పోతున్న పరిస్థితి. రంగులు సున్నాలతో రాతి ఇప్పుడు మార్కాపురంలో ఉన్నటువంటి శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ని మీకు ఇప్పుడు పరిచయం చేయడం జరుగుతుంది. ఈ యొక్క మార్కాపురంలో చెప్పుకోదగ్గ విషయాలంటే శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్పుకోవాలి. మీరు ఆయన బ్లెస్సింగ్ తీసుకొని మీరు కానీ ఈ యొక్క జన్మ ధన్యవాదాలను కోరుకుంటూ ధన్యవాదం. స్తంభాలు సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎట్టకేలకు ఆలయ పాలక మండలి మరికొందరి చొరవతో పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలసిన చెన్నకేశవ స్వామి దేవాలయానికి 650 ఏళ్ల చరిత్ర ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దేవాలయంలో 48 రాతి స్తంభాలు, గర్భగుడిలో రాతి కట్టడాలు సుందరంగా కనిపిస్తాయి. స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో ఉన్న భక్తులను ఈ రాతి శిల్పాలు మరింతగా ఆకట్టుకుంటాయి. శిల్ప సంపదను చూస్తూ తరిస్తూ ఉంటారు. నమస్కారం. ఇప్పుడు మీకు మార్కాపురంలో అంటే శ్రీశైలం దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క సాయిరాం టెంపుల్ను పరిచయం చేస్తున్నాను. మీరు కానీ బ్లెస్సింగ్ తీసుకొని ఆ యొక్క సాయిరాం అనుగ్రహం పొందాలని కోరుకుంటూ నమస్కారం. అనే